ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కంబైండ్గా కలిసి నాటకం ఆడుతుంది ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఏమంటారు రేవంత్ రెడ్డి ఈ మూడు నెలలన్నే ఓ పదివై సార్లు కేంద్రానికి పోయి అంటే ఢిల్లీకి వెళ్ళిపోయి ఈ నరేంద్ర మోడీతో ములాఖాత్ అయ్యి ఎక్కడ తిరిగి కవితను అరెస్ట్ చేయాలి ఈ ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ స్థానాలు రావద్దనే ఉద్దేశంతోనే కక్షపూరితంగా ఎలక్షన్ ఒక ఎలక్షన్ యొక్క మే సందర్భంగానే ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో అయితే ఏంటిది ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగింది అని అంటారా ఆ ఉద్దేశపూర్వకంగా జరిగింది ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ అంటే ఇన్ని రోజులు ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ను కాదని ఓన్లీ ఎలక్షన్ వచ్చిన సందర్భంగానే అంటే నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఉంటాడు ఎలక్షను అనేది తెల్లారి మూడు గంటలకు వస్తుంది ఎలక్షన్ నోటిఫికేషన్ మూడు గంటలకు వస్తుంది అంటే ఇది ఎలక్షన్ ఒక స్టంటు మాత్రమే అంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ దిగి ఎదుగొద్దు ప్రాంతీయ పార్టీలు అంటే జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలు నరేంద్ర మోడీకి లొంగినటువంటి ప్రాంతీయ పార్టీలను ఎదుగొద్దు ఎదిగితే వాళ్ళని తొక్కాలనే ఉద్దేశంతోనే మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అయితే మీరేమంటారు కరెక్ట్గా చెప్పాలని అంటే ఆ రెండు పార్టీలు కలిసి ఆమెని జైల్లో వేశారని చెప్పి అంటున్నారు మీరు ఇప్పుడు సో ఇది అయితే మాత్రం జనరల్గా ఇప్పుడు బీఆర్ఎస్ సైడ్ నుంచి కానీ ఎవరు బయటకు వచ్చి సో అండ్ సో రీజన్తో ఆమె అరెస్ట్ అయ్యిందని ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి దీనికి మీ స్పందన ఇప్పుడు చాలామంది చెప్తుర్రు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈరోజు ఇది ఓన్లీ ఎలక్షన్స్ స్టంటు కావలసుకునే వేసినరు ఈ దానికి ఎటువంటి సంబంధం లేదు అంటే థర్డ్ పర్సన్ అని చెప్పినటువంటి వ్యక్తిని ఈరోజు మెయిన్ పర్సన్ అనే ఉద్దేశం తీసుకొచ్చి మళ్ళా ఒక ఆడపడుచు ఆడపడుచుని ఎవరైనా సాయంత్రం పూట అరెస్ట్ చేస్తారా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా సాయంత్రం అరెస్ట్ అంటే ఇది ఓన్లీ ఎలక్షన్స్ అంటే అని మేము తెలియజేస్తున్నాం సాయంత్రం అని కాదు వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి ఇంట్లో సోదాలు చేసి అది ఈవినింగ్ టైం అయింది కదా అంటే సోదాలు అన్నాడు ఎప్పుడైనా కానీ సోదాలు చేసిన తర్వాత సాయంత్రం నైట్ అయితే ఇప్పుడు నువ్వు ఫస్టు అరెస్ట్ అనేది సోదాలు అనేది ఏంది ప్రతి దగ్గర సోదాలు మస్తుమంది ఇప్పుడు ఢిల్లీలో జరిగినాయి పశ్చిమ బెంగాల్ జరిగినాయి అటు ఇటు ఇక్కడ చిదంబరం దగ్గర అక్కడ ఇక్కడ అన్ని దగ్గర జరిగినాయి కానీ ఏం చేసి సోదాలు చేసి వెళ్ళిపోయారు కానీ ఏమేమి చేసిర్రు సాయంత్రం అయినాక ఓ మహిళను సాయంత్రం ఆరు గంటల తర్వాత అరెస్ట్ చేయడం హక్కు ఈ రాష్ట్రం ఈ దేశంలో ఏ ఏ రాజ్యాంగం ప్రకారం అరెస్ట్ చేసిర్రు ఇది ఓన్లీ కక్షపూరిత రాజకీయ ఉద్దేశమని నేను అంటున్నాను అయితే ఇప్పుడు మనం అలా చూసుకున్నా కూడా ప్రజెంట్ నరేంద్ర మోడీ ఏమంటున్నారని అంటే ఖచ్చితంగా ఏ వాళ్ళు లిక్కర్ స్కేమ్ లిక్కర్ ఏదైతే ఉందో అందులో వాళ్ళు కూడా పాలు పంచుకున్నారని చెప్పడంతోనే అరెస్ట్ చేశారని చెప్పి చెప్తున్నారు ఒకటి ఒకటి గుర్తుంచుకోండి మేడం ఈ దేశంలో ఈడీలు ఈడీలు అయినా కానీ ఐటీ రైట్స్ అయినా కానీ ఈ దేశంలో బీజేపీ ప్రాంతకి సపోర్ట్ చేసినటువంటి ఏ ప్రాంతీయ పార్టీల మీద ఈడీలు జరగలేవు చాలామంది చాలామంది చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి మనం వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేరు ఓన్లీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలని కానీ జాతీయ పార్టీలని వాళ్ళ మీద మాత్రమే ఈరోజు ఈడీలు జరుగుతున్నాయి ఓన్లీ ఏది కేజ్రీవాల్ అయినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద పశ్చిమ బెంగాల్ మీద ఇక్కడ ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి మీద అంటే వీళ్ళు మాత్రం లొంగుత లేరు వీళ్ళని ఎటు తిరిగి లొంగ తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే కక్షపూరితంగా మాత్రమే ఈరోజు ఎలక్షన్స్ టంటలో భాగంగానే ఈరోజు అరెస్ట్ చేశారు